హలో ఎవ్రీవన్. ఈరోజు మనం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఇది భువనగిరి నుండి నల్గొండకు వెళ్ళే రూట్లో ఉన్న వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని మత్స్యగిరి కొండపై ఈ స్వామి కొలు ఉన్నారు. రోడ్ పర్లేదు, బాగానే ఉంది. కొంచెం లైట్గా ఘాట్ రోడ్లా కొంచెం హైట్ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ ఏరియా కూడా పర్లేదు, మనకి వెహికల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ జనరల్ టైంలో పెద్ద రష్ ఉండదు, సో ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మనం కొంచెం పైకి నడవాల్సి ఉంటుంది. కొద్దిగా హైట్ ప్లేస్. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ఉగ్ర నరసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ కొండ మీదకి వచ్చాడని, అప్పుడు ఆ కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఋషులందరూ దుష్టశక్తుల నుంచి మమ్మల్ని కాపాడమని వేడుకోగా, సో నరసింహస్వామి ఆ దుష్టశక్తుల నుంచి వీరిని కాపాడాడని అప్పుడు శాంతించి అక్కడే చేప రూపంలో అక్కడ వెలిశాడని, సాలగ్రామ రూపంలో స్వయంభూగా వెలిసిన ఈ స్వామి పాదాల నుండి ప్రవహించే పవిత్ర జలంతో పక్కన గుంటల్లాగుంటాయన్నట్టు గుండాలు ఆ నీరు నిండుతుందని, ఆ గుండంలో ఉన్న చేపలు ఇంకెక్కడా ఉండవని, అవి స్వామివారి అవతారంలో ఉండడం అనేది ఇక్కడి ప్రత్యేకత అని ఇక్కడి భక్తులు చెప్తూ ఉంటారు. సో ఈ కొండ ఇలా స్వామివారు చేప రూపంలో వెళ్ళడం వల్ల చాలా పవిత్రమైందని, చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు భక్తులు. ఈ కొండ సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై సహజంగా ఏర్పడిన గుండం, దీంట్లోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది అందరికీ ఇప్పటికీ రహస్యమే. ఈ చెరువులో అన్ని ఒకే రకమైన చేపలుంటాయి. అవి పరిమాణంలో దాదాపు 1.5 మీటర్ పొడవు. వాటి తలపై విష్ణునామాన్ని పోలి ఉండే మీసాలు ఉన్నందువల్ల వాటిని విష్ణు చేప అని పిలుస్తారు. ఇక్కడ స్వామి కూడా విష్ణు చేప రూపంలో వెలిశారు కాబట్టి ఈ చేపలు ఇక్కడ తప్పించి ఎక్కడ ఉండవని. సో ఇది చేపల నామాల గుండం, విష్ణుగుండం మరియు మూలగుండం కాంప్లెక్స్గా పిలువబడే గుండంలో కనిపిస్తాయంట. ఈ ప్రాంతం చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా పీస్గా. ఇక్కడికి భువనగిరి, నల్గొండ మరియు వరంగల్ నుంచి తరచుగా బస్సెస్ కూడా వస్తుంటాయంట, ఆర్టీసీ బస్సెస్. స్వామివారి విగ్రహం కూడా ఎలా ఉంటుందంటే ఈశాన్యం నుండి నైరుతి వైపుకు తిరిగినట్లుగా, అంటే చేపలు జనరల్గా పల్టీలు కొట్టినప్పుడు వంపు ఎలా కనిపిస్తుందో అలా స్వామివారు అలా ఉంటారు. సో నేను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటి ప్రత్యేకతలు చెప్తున్నాను, అవన్నీ మీకు విగ్రహం చూపించినప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఆలయ ప్రాంగం లోపల కూడా ఒక మామిడి చెట్టు ఉంటుంది, దాన్ని అభయ వృక్షం అని పేరంట. సంతానం లేని వారు ఇక్కడ పుష్కరంలో స్నానాలు చేసి స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నట్టు. ఇక్కడ ఏంటంటే శ్రావణ భాద్రపద కార్తీక మాసాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందంట. శని ఆదివారంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠశుద్ధ త్రయోదశి నుంచి బహుళ విధియ వరకు 5 రోజుల పాటు పంచమి, సప్తమి, దశమి తిథి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కొండవైటి వాగు సందర్శకులతో సందడిగా ఉంటుందంట. ఇది కొండ మీద సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తారంట. దాంతో ఏంటంటే రోగాలు తగ్గుతాయని, భూత భయాలు తొలగిపోతాయని ఇవన్నీ నమ్ముతారన్నట్టు. పుష్కరంలో నీరు చాలా పవర్ఫుల్ అని, చాలా మహిమాన్వితమైందని నమ్ముతారన్నట్టు. చూడండి, మీరు స్వామివారిని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే మనకేంటంటే పూజ జరిగింది కదా, దండలతోనే ఉండడం వల్ల, కొంచెం అలంకారంతో ఉండడం వల్ల స్వామిని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు, కాకపోతే పంతులు గారు చెప్పారు. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా జూమ్ చేసి పెట్టాను నేను, చూడండి. స్వామివారి విగ్రహాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు మాకు అర్థమైంది. నేను చెప్పిన పుష్కరిణి ఇదే చూడండి. ఇక్కడ ఫిషెస్ను జాగ్రత్తగా గమనించండి. అయితే ఏంటంటే అవి జనరల్గా పైన కనపడలేదు. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్పారు కర్డ్ ప్యాకెట్ తెచ్చి మనం కర్డ్ పోస్తూ ఉంటే వాటి కోసం ఇవి పైకి వస్తాయని. నిజంగా కూడా ఆశ్చర్యం ఏంటంటే చేపలు కర్డ్ స్టార్ట్ చేయగానే వాటిని డైరెక్ట్గా మౌత్లో అందుకుంటున్నాయి. చూడండి, గమనించండి ఆ మీసాలు, లక్ష్మీ నరసింహస్వామి ఎట్లయితే మీసాలు ఉన్నాయో మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి చేపలు ఎక్కడ లేవని అక్కడ వాళ్ళైతే చెప్పారు, నేను మాత్రం ఎక్కడ చూడలేదు. వాటి మీద ఏంటంటే విష్ణునామాలు కూడా కనిపించాయి, కానీ జాగ్రత్త చూస్తేనే కనిపించాయి.
భక్తులు కోరికలు కోరుకొని ముడుపులు కట్టిన ప్లేసు. అలాగే క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మనకి ఇలాంటి టెంపుల్స్ ఏంటంటే ఇలా యూట్యూబ్లో అలా చూసినప్పుడే వీటి గురించి తెలుస్తూ ఉంటాయి. ఇవి వీటి ప్రాముఖ్యత అవన్నీ కూడా మనకు ఎంతో చక్కగా యూట్యూబ్ ద్వారానే వివరిస్తారు. అందుకే నేను ఇలాంటి ప్రత్యేకమైన టెంపుల్ చూసినప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఎలాగైతే యూట్యూబ్ చూసి నేర్చుకున్నానో తెలుసుకున్నానో నా ద్వారా మిగతా వాళ్ళు కూడా చాలామందికి తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పి ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను. హనుమాన్ని దర్శించుకొని ఇక్కడ నుంచి మేము రమణేశ్వరం గోల్డెన్ శివలింగం టెంపుల్కి వెళ్తున్నాము. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేస్తాను. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నుంచి చాలా దగ్గర అది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో చేస్తాను, చూపిస్తాను.